Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రోడ్డు ప్రక్కన చలికి వణుకుతూ యాచకుడు. అక్కడికి వెళ్లిన పోలీస్ అధికారికి ఊహించని షాక్. అసలే చలికాలం. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చలిపులి ఎముకల్ని కురికేస్తోంది. ఇళ్లలో ఉన్నవారు కూడా గజగజ వణుకుతున్నారు. అలాంటి సమయంలో ఓ యాచకుడు చలిలో వణుకుతూ రోడ్డు ప్రక్కన ముడుచుకుని పడుకుని ఉన్నాడు. అంతలో ఓ పోలీస్ అధికారి తన వాహనంలో వెళుతూ అతన్ని చూశాడు. ఎంత కరడు కట్టిన ఖాకీ అయినా ఆ వ్యక్తిని చూడగానే ఆయనలోని మానవత్వం మేల్కొంది. దగ్గరకు వెళ్ళి అతన్ని తేరిపారా చూసిన ఆ అధికారికి షాక్ తగిలింది. నోటిమాట రాలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత అప్పటి వరకు అక్కడ డ్యూటీ చేసిన డీఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ తన పోలీస్ వాహనంలో బదౌరియా ఝాన్సీ రోడ్డు మీదుగా వెళుతున్నారు. ఇంతలో ఆయనకు వాటికా ఫుట్పాత్ దగ్గర చలిలో వణుకుతున్న యాచకుడు కనిపించాడు. అతడిని ఆ పరిస్థితుల్లో చూసి చలించిపోయిన డీఎస్పీ రత్నేష్ తన చలి కోటు అతనికిచ్చాడు. పోలీసు సహజమైన ఉత్సుకతతో ఆ యాచకుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడి నుంచి వచ్చావు, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు వంటి వివరాలను అతడినే అడిగారు. ఆ తర్వాత ఆ యాచకుడు చెప్పిన వివరాలు విన్న డీఎస్పీకి మతిపోయినంత పనైంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ యాచకుడు ఎవరూ కాదు, తన బ్యాచ్ పోలీస్ అధికారే. 1999 బ్యాచ్, పేరు మనీష్ మిశ్రా. గత 10 ఏళ్లుగా ఆ అధికారి అజ్ఞాతంలో ఉన్నాడు. మనీష్ మిశ్రా గతంలో అనేక ప్రాంతాల్లో పనిచేశాడు. 2005లో అంటే 15 ఏళ్ల క్రితం ఆయన చివరిసారిగా దతియాలో పనిచేశారు. తర్వాత కాలంలో ఆయన మానసిక పరిస్థితి దిగజారింది. కుటుంబ సభ్యులు ఆయనకు చికిత్స చేయించారు. చికిత్స జరుగుతున్న సమయంలో మనీష్ మిశ్రా ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు. ఆయన కోసం కుటుంబ సభ్యులు ఎన్నో చోట్ల గాలించారు. అయినా మనీష్ మిశ్రా ఆచూకీ దొరకలేదు. కొంతకాలం తరువాత వారు ఆ ప్రయత్నాలు విరమించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆ పోలీస్ అధికారి చివరికి ఇలా తన బ్యాచ్ మేట్కే దర్శనమిచ్చారన్నమాట. ఇంటిలో నుంచి బయటకు వచ్చిన మనీష్ మిశ్రా యాచకునిగా మారి కాలం గడిపేశాడని తెలిసి డీఎస్పీ రత్నేష్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తర్వాత మనీష్ను ఒక స్వచ్ఛంద సంస్థ వద్దకు చేర్చారు. ప్రస్తుతం అక్కడ మనీష్ మిశ్రా వైద్య చికిత్స పొందుతున్నారు. ఓ పోలీస్ అధికారి యాచకుడిగా మారడం, దశాబ్దన్నర తర్వాత తన సహచరుడికే తారసపడడం, విధి ఆడే వింత నాటకాలు ఇలాగే ఉంటాయేమో.